ఈరోజు మన కిచెన్లో పండు మిరపకాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే రెండు రకాల పచ్చళ్లను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అర కేజీ మిరపకాయలతో పండు మిరపకాయ పచ్చడిని ప్రిపేర్ చేద్దాం. ముందుగా మిరపకాయలని శుభ్రం చేయడం కోసం ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకున్నాను. వీటిలోకి కొంచెం ఉప్పును వేసేయాలి. ఉప్పు వేసిన తర్వాత ముందుగా తీసుకున్న మిరపకాయల్ని కొంచెం కొంచెంగా వేస్తూ మిరపకాయల్ని ఇలా చేత్తో రుద్ది నీట్గా క్లీన్ చేసి పక్కకు తీసేసుకోవాలి. నీళ్ళల్లో ఎక్కువసేపు మిరపకాయలు ఉంచకూడదు. అలాగే తొడిమెలతో సహా నీళ్ళల్లో వేసి కడగాలి. తొడిమెలు తీసి నీళ్ళల్లో వేసి అస్సలు కడగకూడదు. అలా కడిగితే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇలానే మిగతా ఉన్న మిరపకాయలన్నింటినీ కూడా కొంచెం కొంచెం వేస్తూ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. పచ్చడి కోసం తీసుకునే పండు మిరపకాయలు మెత్తగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి. మెత్తగా ఉన్న కాయల్ని తీసుకుంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇలా అన్నిటినీ కూడా క్లాత్తో తుడిచేసి మరొక క్లాత్ మీద వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత అన్నిటికీ కూడా తొడిమెలు తీసేయాలి. అలాగే పండు మిరపకాయ పచ్చడి చేసేటప్పుడు మిరపకాయల్ని చూసి తీసుకోవాలి. ఎక్కువ మంట ఉన్నవి కాకుండా కొంచెం తక్కువ మంట ఉండేటట్లు చూసుకోవాలి. అంటే మిరపకాయలో గింజలు తక్కువగా ఉండి కండ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. గింజలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే మిరపకాయలు చాలా మంటగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిరపకాయలకి కండ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది. వీటిని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి మెంతుల్ని వేయించుకోవాలి. 1½ స్పూన్ వరకు మెంతుల్ని వేసేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా మెంతులు కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి. మెంతులని చక్కగా వేయించుకుంటేనే పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వేగకముందే తీసేస్తే పచ్చడి అనేది చేదుగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోపు మిరపకాయలు కూడా చక్కగా ఆరిపోయి ఉన్నాయి కదా, పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటిని కట్ చేసేయాలి. మిరపకాయలని ఒకేసారి 3-4 వరకు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి పచ్చడిని రుబ్బుకుంటున్నాం కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను. అదే గ్రైండర్లో వేసేటట్లయితే కొంచెం పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసేయచ్చు. ఇలానే మిగతావన్నిటిని కూడా కట్ చేసేసి మిక్సీలో వేసి కొన్ని కొన్ని వేసుకొని రుబ్బుకుంటే పచ్చడిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాయలన్నీ కూడా ఎక్కడా కూడా తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కడైనా తడి ఉన్నట్లయితే పచ్చడి త్వరగా పాడవుతుంది. అంతేకాకుండా డ్యామేజ్ ఉన్న కాయలున్నా కానీ పచ్చడి త్వరగా పాడవుతుంది. అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ 1/2 కిలో మిరపకాయలకు సరిపడినంత చింతపండుని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కరెక్ట్గా 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను. చింతపండులోని పిక్కలు పీచు అన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెంతి పొడిని పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలని కొన్ని కొన్నిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇక్కడ 1/2 కిలో మిరపకాయలకు వచ్చేసి చింతపండుని 100 గ్రాముల వరకు తీసుకున్నాను. అలాగే ఉప్పును కూడా 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇలా పండు మిరపకాయలు వేసిన తర్వాత ఉప్పును కొంచెం వేస్తున్నాను. ఉప్పు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మిరపకాయలలో కొద్దిగా ఉప్పు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసి నెక్స్ట్ ఇలానే మిగతా మిరపకాయలన్నింటినీ కూడా గ్రైండ్ చేసిన తర్వాత చివరిలో కొన్ని మిరపకాయలని వేసేసి వీటిల్లోకే ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న చింతపండుని కూడా వేస్తున్నాను. మిరపకాయలు కారం ఎక్కువ ఉండేవి తీసుకున్నట్లయితే మరో 20 గ్రాముల వరకు చింతపండుని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఉప్పును కూడా వేస్తున్నాను. అలాగే 2 నుంచి 3 ఇంచుల వరకు అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా మిక్సీ పట్టేసేయాలి. ఇక్కడ నేను అల్లంని తీసుకున్నాను కదా, అల్లం వేయడం వల్ల పండు మిరపకాయ పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, పచ్చడిని అంతా కూడా ఒక గిన్నెలో వేసేసి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన మెంతి పొడిని అలాగే కొంచెం పసుపును కూడా వేశాను. అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలిపేసేయాలి. పచ్చడి అంతా కూడా ఇలా కలిపేసిన తర్వాత పోపేసుకుంటే పండు మిరపకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చడి మొత్తానికి పోపు పెడుతున్నాను. ఒకవేళ మీరు అలా పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం కొంచెం పచ్చడిని అప్పటికప్పుడు పోపేసుకోవచ్చు.
ఇక్కడ తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టేసి నూనెని వేశాను. కొన్ని తాలింపు గింజలని అలాగే 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేశాను. తాలింపు గింజలు కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు వరకు కరివేపాకును వేసేయాలి. నూనె ఇప్పుడు చూస్తే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కదా, పచ్చడి వేసిన తర్వాత కలిపేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువని వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని వేస్తున్నాను. పండుమిరపకాయ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చడి అంతా కూడా ఇలా నూనెలోకి వేసిన తర్వాత నూనెలో చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపేస్తే మిరపకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొలతలు ఒక్కటి సరిగా చూసుకుంటే ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఇలా గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి రంగు అనేది మారకుండా ఉంటుంది. బయట పెట్టినా కానీ బాగుంటుంది, కానీ కాస్త రంగు మారుతుంది. నెక్స్ట్ ఈ పచ్చడిని పక్కన పెట్టేసి పండుమిర్చి గోంగూరతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను 1/2 కిలో వరకు పండుమిరపకాయలని, 450 గ్రాముల వరకు గోంగూరని తీసుకుంటున్నాను. పచ్చడి ప్రిపేర్ చేయడానికి ముందు రోజు రాత్రి మీడియం సైజు ఉండే 5 కట్టల నుంచి గోంగూరని తీసుకొని నీళ్ళల్లో 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసేసి పొడి క్లాత్ మీద పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఆరనివ్వాలి. రాత్రంతా ఫ్యాన్ కింద ఆరనిస్తే ఆకులలో తడి పూర్తిగా ఆరిపోతుంది. నెక్స్ట్ 1/2 కిలో వరకు పండుమిరపకాయలని తీసుకొని తొడిమెలతో సహా నీట్గా క్లీన్ చేసేసుకొని తడి ఆరిపోయే వరకు వీటిని కూడా ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి 1/2 కప్పు వరకు నూనెని వేశాను. ఆ తర్వాత మీడియం సైజు ఉండే 1 నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని పిక్కలు పీచు లేకుండా ఇలా నూనెలోకి వేసేయాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఇలా చింతపండుని వేగనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు తడి లేకుండా ఆరపెట్టిన గోంగూరని కూడా వేస్తున్నాను. గోంగూరని వేసిన తర్వాత కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం స్టీల్ పాత్రని తీసుకున్నాం కాబట్టి అడుగంటుతుంది, అందుకని చెప్పేసి ఇలా కలుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి. 1-10 నిమిషాలకే గోంగూర అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇక్కడ నేను పండుమిర్చి పచ్చడి కోసం ఎర్ర గోంగూరని తీసుకున్నాను. మీడియం సైజు ఉండే 5 కట్టల నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే చిన్న సైజు ఉంటే 10 కట్టల వరకు గోంగూరని తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 450 గ్రాముల వరకు గోంగూరని తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర అంతా కూడా నూనెలో ఇలా చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. ఈ గోంగూర చల్లారేలోపు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టేసి 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చక్కగా వేగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పండుమిరపకాయలని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. పండుమిరపకాయలు వేసుకున్న తర్వాత 65 గ్రాముల వరకు ఉప్పును వేశాను. అలాగే కొంచెం పసుపుని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేశాను. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మెంతులను కూడా పొడి చేసి ఆ మెంతి పొడిని కూడా వేస్తున్నాను. మెంతి పొడిని పట్టుకునేటప్పుడు చాలా మెత్తగా పట్టుకోవాలి, ఏమైనా పలుకుంటే పచ్చడి చేదొస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన గోంగూరను కూడా వేస్తున్నాను. గోంగూర వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పల్సిస్తూ మరీ మెత్తగా కాకుండా గోంగూర కొంచెం ఆకులుగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి పచ్చడిలో ఉప్పు చూసుకొని ఏమైనా తక్కువైతే ఇప్పుడు వేసేయచ్చు. కొంచెం పచ్చడిని తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టి కొంచెం నూనెని వేశాను. ఆ తర్వాత
కొన్ని తాలింపు గింజలని, రెండు ఎండుమిరపకాయలని, కొన్ని వెల్లుల్లి రెబ్బలని, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే తాలింపుని చక్కగా వేగనివ్వాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువని కూడా వేస్తున్నాను. ఇంగువని వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి నూనెకి సరిపడినంత ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని వేస్తున్నాను. పచ్చడిని ఒకేసారి తాలింపు పెట్టుకోకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని తాలింపు పెట్టుకుంటే ఎప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మిక్సీ పట్టిన మిగిలిన పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు అస్సలు రంగు మారకుండా చాలా బాగుంటుంది. బయట పెట్టినా బాగుంటుంది కానీ కాస్త రంగు మారుతుంది, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు అస్సలు రంగు మారదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని పక్కకు తీసేసి తాలింపు పెట్టుకోవచ్చు. ఇక్కడ తాలింపు పెట్టిన పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక చిన్న జాడీలో స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. మిగిలిన పచ్చడిని ఇలా గాజు సీసాలో పెట్టేస్తున్నాను. చూశారు కదా, ఈ సీజన్లో మాత్రమే దొరికే పండుమిరపకాయలతో ఇలా రెండు రకాల పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.